జామెట్రీ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో అడిగే ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్ ని వీలైనంత షార్టెస్ట్ టైమ్ లో సాల్వ్ చేయాలి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ హెక్సాగన్ అండ్ స్క్వేర్ ఆల్ హావ్ ఈక్వల్ పెరిమీటర్స్. సో ఈక్వల్ పెరిమీటర్స్ ఉన్న ఈ త్రీ ఫిగర్స్ కి ఏరియా రేషియో అంతా అడుగుతుంది. ఓకే, సో ట్రయాంగిల్, హెక్సాగన్ అండ్ స్క్వేర్. సో ఈక్వల్ ట్రయాంగిల్ కి మనకి త్రీ సైడ్స్ ఉంటాయి, హెక్సాగన్ సిక్స్ సైడ్స్ ఉంటాయి అండ్ స్క్వేర్ కి ఫోర్ సైడ్స్ ఉంటాయి. సో ఈక్వల్ పెరిమీటర్ అని అన్నారు కాబట్టి లెట్ అస్ సే హెక్సాగన్ కి నేను ఒక సైడ్ 1 సెంటీమీటర్ కి తీసుకుంటా, 1 1 1 1 1 1. సో ఇక్కడ పెరిమీటర్ వచ్చి మనకి 6 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఈ రెండు ఫిగర్స్ కి కూడా మనకి 6 సెంటీమీటర్స్ పెరిమీటర్ ఉంటుంది. 6 సెంటీమీటర్స్ ని ట్రయాంగిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే త్రీ పార్ట్స్ కాబట్టి ఒక సైడ్ మనకి 2 సెంటీమీటర్స్ వస్తుంది, రైట్? 6 6 అండ్ ఇక్కడ కూడా మనకి టోటల్ 6 రావాలి కాబట్టి ఫోర్ సైడ్స్ కి 6 సెంటీమీటర్స్ స్ప్లిట్ చేస్తే ఒక దానికి 1.5 వస్తుంది, రైట్? నెక్స్ట్, నౌ కమింగ్ టు ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫిగర్స్. సో ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా వచ్చి √3/4 a². సో √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ 2² 4 కదా, ఈజ్ 2. హెక్సాగన్ ఏరియా వచ్చి 6√3/4 a². సో ఈ ఫార్ములాస్ మీకు గుర్తుండాలన్నమాట. 6√3/4 ఇంటూ 1² అంటే 1 ఈజ్ 2. స్క్వేర్ సైడ్ వచ్చి 1.5, సైడ్ స్క్వేర్ కదా ఏరియా, 1.5 స్క్వేర్. డెసిమల్ లో పెట్టడం కంటే మనం అక్కడ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవడం బెటర్. 1.5 ఫ్రాక్షన్ మార్చే 3/2, స్క్వేర్ చేస్తే 9/4. సో దీని రేషియోస్ మనం సింప్లిఫై చేద్దాం. అని షార్ట్ లో బై 4 కామన్ గా ఉంది కాబట్టి మనం స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. అండ్ √3 √3 రెండు సార్లు ఉంది, √3 కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎట్లా అంటే 9 అంటే 3 × 3 కదా, √3 మనం 3 లో క్యాన్సిల్ చేయొచ్చు. సో √3 గెట్స్ క్యాన్సిల్ అండ్ √3 3 లో √3 టైమ్స్ పోతుంది. సో ఫైనల్ రేషియో ఇస్ 4:6:3√3.